సౌరవ్ గంగులీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ దాదాపుగా ఒకే తరహాల్లో ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ అన్నాడు కాకపోతే అన్ని వేళల దాదా భావోద్వేగానికి గురయ్యేవారు కాదన్నారు పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయిన జట్టును కూడా సాహోసపేతంగా ముందుకు నడిపించేవారని ప్రశంసించాడు జట్టుపై ప్రతికూలత ఏర్పడినప్పుడు గంగులీ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు ఆ తర్వాత జట్టును సమూలంగా మార్చేశాడు వాస్తవానికి దీనికి ఎన్నో నాయకత్వ నైపుణ్యాలు అవసరం వాటిని సౌరభ్ గంగులీ అద్భుతంగా ప్రదర్శించాడు తన ప్రతిభతో నాయకుడు ఆటగాడిగా తిరుగులోని ప్రమాణాలు నెలకొల్పాడు ఫీల్డింగ్ ఫిట్నెస్ వంటి విషయాల్లో గంగులికి కొన్ని లోపాలు ఉన్నాయి అయితే లోపాలు లేకుండా ఎవరుంటారు ఆ సమయంలో ఒక నాయకుడు అవసరం సారథిగా ఏం చేయాలో దాదా చేసి చూపించాడు జట్టులో పరివర్తన రాబట్టాడని వెంకటేష్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు దాదా సారథ్యం చేపట్టినప్పుడు సచిన్ కుంబ్లే ద్రావిడ్ శ్రీనాథ్ అలాగే హర్భజన్ సింగ్ సెహ్వాగ్ నెహ్రా జహీర్ యువరాజ్ సింగ్ వంటి యువకులు ఉన్నారు తన నాయకత్వ ప్రతిభతో మా అందరి సహకారంతో గంగూలీ లక్ష్యాలు సాధించాడు రెండు వేల మూడు ఫైనల్లో కూడినప్పటికీ దాదా ఎంతో కృషి చేశాడని వెంకటేశ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు అలాగే కోహ్లీ సైతం దాదా దారిలోనే నడుస్తున్నాడు అయితే దాదా ప్రతిసారి భావోద్వేగాలు ప్రదర్శించేవాడు కాదు చాలా తక్కువ సార్లు అతడు ఉద్వేగానికి గురవటం మేము చూసేవాళ్ళం అయితే విరాట్ లో అభిరుచి ఎక్కువ నియంత్రిత దూకుడు ఉంది కొన్నిసార్లు అతడు మితిమీరినట్లు కనిపిస్తుందని నిజానికి అలా కాదు తన దూకుడే అతన్ని నడిపిస్తుందని ప్రతి సందర్భంలోనూ కోహ్లీ భావోద్వేగం చెందితే దాదా చాలా సార్లు అరుదైన సందర్భాల్లో ప్రదర్శించేవాడని వెంకటేశ్ ప్రసాద్ విశ్లేషించాడు